ప్రెజెంట్ అయితే ఫస్ట్ 3 ఇయర్స్ అదే 2 ఇయర్స్ పెట్టుకున్నాను అప్పుడు పడలేదు ఏదో ఐటి రిటర్న్స్ కడతానా అయ్యి అని చెప్పన్నారు నాకు ఏ ఐటి రిటర్న్స్ లేవు ఆటో దొరకకుండానే బతకాలి కానీ తర్వాత వాళ్ళని అడగ్గ మూడోసారి అయితే పన్నీ ఓకే వాహనమిత్రాది ఓకే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన మీకు నిజంగా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు ఎందుకని ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ ఆటో ఉందండి నేను తోలుకుంటున్నాను నాకు సొంత ఆటోనే అంటే మా మిసెస్ ఫైనాన్స్ ఉంది ఇప్పుడు నాకు సొంత ఆటో అయినప్పుడు నేను వాహనమిత్ర అయ్యాల్సిన అవసరం లేదు నాకు లేనోడికి ఏమానండి ఆటో కూడా కొనుక్కోలేనోడు అద్దె ఆటో తోలుకునేవాడు చాలా మంది ఉన్నాడు వాళ్ళకి ఏమానండి పర్లేదు ఓనర్స్ కేస్తున్నాడు అడి సొంత ఆటో కొనుక్కునే స్తోమత ఉంది అడు అటు ఎన్ని ఖర్చులు పోయినా కానీ 700 మిగులుతాయి వాడికి మరి అలాంటప్పుడు ఇంకా అడి 10,000 దేనికి ఇలాంటి చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే అని తెలీదు ఆయనకి అని తెలీదా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియకేం కాదు వాళ్ళందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే అందరిని ఆకట్టుకుంటాకే తప్పించి ఇవన్నీ పథకాలు ఏం ఉపయోగం లేని పథకాలు అవన్నీ సామాన్యులకు రీచ్ అవుతున్నాయా మరి ఇవి సామాన్యులకు రీచ్ అవుతున్నాయి అంటే అందరికని చెప్పలేము ఇప్పుడు దగ్గర దగ్గర 50%కి లేని వాళ్ళు ఉన్నారు అర్హులు ఉన్నారు వాళ్ళు 10% మందికి వెళ్తున్నాయి మిగతా 40% మందికి వెళ్ళట్లేదు జగన్ గారి ఫోకస్ దేని మీద ఎక్కువగా కనిపిస్తుంది ఆయనకి ఎంతసేపు కూడా అధికారంలో ఉండాలి ప్రతిపక్షాలనే కానీ ఎవరినైనా కానీ అంటే నా ఎవరి పార్టీ కాదు నేను నా మటుకు నేను తోలుకునేవాడిని అయితే ఏంటంటే వాళ్ళకి ఎంతసేపుడు కూడా అధికారంలో ఉండాలి ప్రతిపక్షాల్లో ఎవరు రాకూడదు ముందు కొంతకాలం ఆయనే ఉండాలి ఒకప్పుడు ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళు ఆయన గుర్తుంచుకొని మనసులో ఇప్పుడు వాళ్ళని ఎలాగైనా సరే బాధ పెట్టాలని చెప్పి చూస్తున్నాడు సార్ పరిపాలన ఇలా ఉంటుందని భావించారా ముందు ఏమనుకున్నారు మీరు ఇప్పుడు ఎలా జరుగుతుంది సాటిస్ఫాక్షన్ ఉందా ఈ అసలు సాటిస్ఫాక్షన్ అయితే ఏమి లేదు అప్పటికి ఎలా అనుకున్నారు మీరు ఎలా చేస్తారని అనుకున్నారు ముందు ఈయన చేస్తారని అనుకున్నాము ఓట్లు కూడా వేసాము వేసినా కానీ నాకైతే నచ్చలేదండి సింపుల్గా చెప్తున్నాను ఒకటే ముక్క అంత మించి డెవలప్మెంట్ ఎలా ఉందంటారు అసలు రోడ్లు మొన్నటి వరకు అయితే ఎక్కడ ఏ రోడ్లు కూడా లేవండి చాలా దారుణంగా ఉండేవి మాకైతే ఫోర్కులు ఇరిగిపోవటము పంచర్లు అవ్వటము చాలా జరిగినాయి ఈ మధ్య ఏంటో మరి రోడ్లు మళ్ళీ ఎలక్షన్లు రావడానికి కోసం అని మరి ఈ మధ్య స్టార్ట్ చేశారు కొంచెం రోడ్లు టచ్అప్లు చేయటం అక్కడక్కడ రోడ్లు వేయటం అంతే క్యాపిటల్ విషయంలో మీ ఒపీనియన్ రాజధాని మూడు రాజధానులు అనేది అనవసరం ఒకటి ఉంటే బెస్ట్ ఏదైనా కానీ అటు తిరగాలన్నా ఇటు తిరగాలన్నా ట్రావెలింగ్ ఖర్చులు ఎక్కువైపోతాయి అవన్నీ ప్రజల మీద పడతాయి ఒక్క చాటు ఉంటేనే బాగుంటుంది నా ఉద్దేశం అయితే సార్ ఇప్పుడు ఎలా ఉంది ఆపోజిషన్లో జనసేనకి టీడీపీకి గ్రాఫ్ ఎలా ఉంది వీరి గ్రాఫ్ టీడీపీ గ్రాఫ్ జనసేన అంటే ఎవరి గురించి పార్టీల గురించి నాకు అంతగా తెలియదు కానండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం జగన్ గారు కొద్దిగా ఫెయిల్యూర్ అనే చెప్తా ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎలా ఉంది జగన్ గారి పరిపాలన మీకు చాలా బ్రహ్మాండంగా ఉంది కూడలేనోడు కూడి లేకుండా పోయింది తినదవరికి కూడి ఉండదు కూడి ఉన్నా తిందారంటే లేదు వాళ్ళ పరిపాలన అలాగుంది ఇలా ఉంటుందని అనుకున్నారా మీరు ఎప్పుడు అనుకోలేదు ముందే తండ్రి బాగా పరిపాలించాడు తండ్రి నాకు కొడుకే కదా బాగా పరిపాలించాడు ఎం ధర్మరాజుగా పరిపాలించాడు ఏమీ లేదు ఏమీ లేదు ఏ రోడ్లు లేదు ఏ ఇల్లు లేదు ఇలా ఇంటికే అడగే డబ్బులు ఎత్తున్నాను ఇలా 10,000 ఎత్తున్నాను ఏ చెప్పుకోతున్నాడు అంతే అందరికి వస్తే ఏటమ్మా అందరూ 40-60 సంవత్సరాల లోపు ఉంటారా సో బాగాలేదు రాజధాని విషయంలో మీ ఒపీనియన్ ఏంటి రాజధాని అంటే ఏదేమో అక్కడ ఎప్పుడు పరిపాలించిన అమరావతి ఒకటైతే ఇప్పుడు మూడు దిక్కలు ఉన్నది అనుకో మూడు దిక్కలు ఉంటే మూడు దిక్కలు చెదరపోతే మన తిరగపోతే జరిపోద్దు ఒకటైతే బాగుంటుంది అని మా అభిప్రాయం మద్యం నిషేధిస్తామన్నారు జరుగుతుంది ఏమో తెలియదు అది మనకు అలాంటిది మనకు అలవాటు లేదు ఇప్పుడు ఆపోజిషన్ లో చూసుకునే టీడీపీ జనసేన గ్రాఫ్ ఎలా ఉంది వాళ్ళది ఎలా ఉంది ఏమో ఎలాగున్నదంటే ఈ చుట్టూ వైఎస్ఆర్ దెబ్బతింటుందనే మా గుర్తింపు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంది అతను అన్నాడు బాగుందాం కాపునాడు తూర్పు గోదావరి జిల్లా బాగుంది అంటున్నారు ఎవరికి పవన్కి ఓకే
ఇప్పుడు ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారు కదా రైతులకి, ఆయన బాగా చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా, ఎంతవరకు ఆదరిస్తారు? ఏమో తెలియదు, అలాంటి విషయం మా పెద్దోళ్ళ దగ్గర కదంటమ్మా. అటు సైడ్ మీ సైడ్ పవన్ కళ్యాణ్ కి బాగుందా? బాగుంది. ఓకే ఓకే. ఆయన ఇప్పుడు బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు తెలుసా? ఇది తెలియదా? ఓకే. సో పవన్ కళ్యాణ్ అదే అప్పటికి ఇప్పటికి చేంజెస్ వచ్చాయి అంటే బాగా చేస్తున్నారు అని అయితే వచ్చింది. అలాగే అంటున్నారా? మరి అంతవరకు థ్యాంక్ యూ తాతా. పవన్ కళ్యాణ్ ఏజ్ ఎంత? 19. పెట్టుకోలేదు ఇంకా, పెడుతున్నారు. నువ్వే ఓటు పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్ చెప్తాడు. నువ్వు ఓటు పెట్టుకొని పవన్ కళ్యాణ్ చేస్తే తెలిసేది మా ఒక్క వాళ్ళు ఓటుతో వెళ్ళారు కదా సార్. ముందు వేస్తారు కదా, ఓటే ఇంపార్టెంట్, స్టార్టింగ్ పడాలి కదా. ఒక ఓటు నుంచి మొదలు వేస్తాం, ఎంచుకొని వేస్తాం సార్. చెప్పు, అడుగు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే అనిపించలేదు. ఏం చదువుకుంటున్నావు? నేను 10th అయిపోయింది. 10th అయిపోయిందా? ఎన్ని ఇయర్స్? నీకు 19. 10th క్లాస్ అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఇస్తున్నారు కదా విద్యా దీవెన అమ్మ ఒడి, వస్తున్నాయా? వస్తున్నాయా? ఓకే. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన నీకు? కొంచెం స్ట్రిక్ట్గా ఉంది, పర్వాలేదు. కానీ అనిపించట్లేదా అంటారా? ఓకే. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అనుకుంటా. ఎందుకు పవన్ కళ్యాణ్? ఫ్యాన్స్ పర్పస్గా చెప్తున్నావా? ఓకే. అంటే ఆయన వస్తే ఎలా చేస్తారు మరి? ఆయన వస్తే బాగానే ఉంటుంది అనుకుంటా. బాగుంటుంది అనుకుంటున్నావు? ఓకే. ఇంతకన్నా బెటర్గా ఇప్పుడు ఈయన చేసే దానికన్నా బాగా చేస్తారనుకుంటున్నావా? ఇప్పుడు బస్సు యాత్రని స్టార్ట్ చేయబోతున్నారు, ఐడియా ఉందా? వారాహి ఐడియా లేదా? వారాహి చూసారు. ఎంతవరకు సక్సెస్ అవ్వబోతుంది? అయింది 100%. సో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే నీకు ఇష్టం అనుకుంటుంది, బాగుంటుంది అనుకుంటుంది. ఒక్కదాన్ని నా భర్త చచ్చిపోయాడు, మరి మందులకి షుగర్ మందులు, బీపీ మందులు అదిగో మన బాగాలేదు. నెల రోజుల నుండి గడ్డిపోయి మన ముందు గడ్డిపోయి మొక్కలు రావాలి. కాళ్ళు ఆపు ఒంట్లో బాగా మరి ఆ 2500 ఏం సరిపోతాయి పట్టించేవాళ్ళు మరి అక్కడప్పుడు మాకు మాలాటం అయిపోయింది. 45 ఇయర్స్కి వాళ్ళకి ఇస్తున్నారు కదా, వస్తున్నాయా? 45 ఇయర్స్ వాళ్ళకి ఇస్తున్నారు కదా, వస్తున్నాయా? 45 సంవత్సరాల వాళ్ళకి రావాలి కదా. ఏం పని చేస్తారు? మరి పని చేయాలి కదా, ఏం చేయలేకపోతున్నారా? ఏం చేయలేకే కదా. ఓకే. ఏ ఇళ్ళల్లో లంచులు దోముకుంటామని ఎవరు నాకు ఇవ్వట్లేదు. మీరు ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, నేను ఎప్పుడు చేశారు కదమ్మా. నా భర్త చచ్చిపోయిన కాడి నుంచి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం పథకాలు వస్తున్నాయి మీకు ఇప్పుడు? ఏంది పెన్షన్ ఒక్కటే. పెన్షన్ వస్తుంది? పెన్షన్ కూడా 20 నెలలు రాకుండా చేశారు. 20 నెలలు రాలా, వాలంటీరే చేసింది. అడిగారా వాలంటీర్ని? వాలంటీర్ని అడిగా అభిలాష్ గారికి చెప్పారు. చేశారు, దేనికంటే వస్తుంది వస్తుంది అని చెప్పేసి మబ్బు పెట్టి ఆగస్టు నుండి వస్తున్నాయి. మరి ఆ విధంగా ఇట్లా ఉన్నాయి ఆడవాళ్ళ పరిస్థితులు. ఏమైనా మరి బతకటానికి కూడా స్థితి సరిగా లేదు. గ్యాస్ రేటు చూస్తే ఒక గ్యాస్ బండ తీసుకుంటే 1 నెలలో మందులకి ఆహారానికి చాలతలేదు కదా. కూరగాయల రేట్లు ఇప్పుడు కూరకు 50 రూపాయలైనా కూరకు చాలతలేదు. ఏ విధంగా బతకాలమ్మా మరి? ఇట్లాగా ఈ రేట్లకు ఉంటే మాలాంటి వాళ్ళు ఎట్ట బతుకుతారు? నాకు 3 ఆడపిల్లలే, ఎవరు పెడతారు చెప్పమ్మా? వాళ్ళ పరిస్థితులే వాళ్ళకు ఉంటాయి. అవునా? మరి ఇంటి చుట్టూ తాగుబోతులు ఎక్కువ, నేను నైట్ టైం తాగేయటం, సీసాలు వేయటం. మనుషులు కనపడతామా? మనం మాట్లాడేది కనపడతామా? కనపడితే ఇక్కడ చాలా గొడవలు అవుతాయి. నేను కనపడేలాగుంటే